ఎవరు లేరంట మా కెమెరామెన్ చెప్తున్నాడు రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు మన సార్కి అద్భుతంగా చెప్తాడు మరి త్రివిక్రమ్ శ్రీనివాసిస్తా స్క్రిప్ట్ ఎవరి స్థో తెలియదు రేవంత్ గజ దొంగ మరి మీరే దొంగ గజ దొంగ కంటే ఇంకా మీ మీకు పేరు పెట్టడానికి ఏ పేరు లేదు ఇక చెప్పండి రేవంత్ గజ దొంగ అయితే మరి మీరేం దొంగ అంతకు మించి అంతకు మించి అంతకు మించి దొంగన మరో పేరు ఉందా బందిపోట్ల ముఠానా అంతకన్నా పెద్ద పేరు ఇంకేముందని ఆలోచిస్తున్నాను నాకు గుర్తు రావట్లే మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ ఆయనకేం ఏం తెలియదట ఏం రాసిస్తే గదేజ్ అవుతాడు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు రేవంత్తో గజదొంగ ఫోర్ ట్వంటీ బీజేపీ కోవట్ అని అన్నారు కాంగ్రెస్ దేశానికి సి టీమ్ చోర్ టీమ్ అని ఆరోపించారు మరి మీరే టీం సార్ ఇగో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వే అట కాంగ్రెస్ కారు మైలేజ్పై ఆరా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సభలతో పాజిటివిటీ వచ్చిందా బలాలు బలహీనతలపై విశ్లేషణ సర్వే రిపోర్ట్లతో గులాబీ లీడర్లకు షాక్ అట బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఫ్లాష్ సర్వేలు జరిపిస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు రెండు పార్టీల మధ్య ఎంత మేరకు గ్యాప్ ఉన్నది హస్సం పార్టీ ఎందుకు బలంగా ఉంది అనే వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం ఎందుకు బలంగా ఉందేమి సార్ మీరు చేసిన తప్పిదాలు కాంగ్రెస్కి శ్రీమా శ్రీరామరక్ష అయింది మీరు చేసినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కు శ్రీరామరక్ష అయింది బీజేపీకి కూడా శ్రీరామరక్ష అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో ఓకే ఎందుకో తెలియకుండా అడుగుతున్నా తెలిసి అడుగుతున్నా ఇక మీ సభల గురించి అంటే నేను చెప్తాను ఇంకా వీడియోలు ఉన్నాయి పెట్టండి ఒకవేళ ఉంటే మీరు స్పీచ్ ఇస్తుంటే జనాలు బోర్ కొట్ట వెళ్ళిపోతున్నారు వైరల్ అయినాయి తెలుసా మీకు ఆ వీడియోలు మేము ఉన్నాం కదా సార్ ఇప్పుడు మేము మేము మీ లైవ్ పెడితే ఒకప్పుడు మినిమం వెయ్యి వాచింగ్ రెండు వేల వాచింగ్ ఉండేది ఇప్పుడు రెండు వాచింగ్ మూడు వాచింగ్ నాలుగు వాచింగ్ మరి మేమేం వాచింగ్ మేము మేము చెప్తున్నాం కదా మీ కేసీఆర్ గారు సభ పెట్టినా సరే జనాలు బోరింగ్గా ఫీల్ అవుతున్నారు ఆ సభకు కూడా బలవంతంగా బస్సు లెక్కించి తీసుకొచ్చినాడు మొత్తం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓకే వాళ్ళు ఏ ఏం చెప్తుండబ్బా ఏదో ఒకటి చెప్తుండు కేసీఆర్ మేము మా వల్ల కాదు చట్ మేము వెళ్ళిపోతాం సోది మనిషి అని అనుకుంటూ ఒక ముసల ఆవిడ తిట్టుకుంటామైంది ఆ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది మీరు చూడొచ్చు కావాలంటే ఒక పక్క సార్ మాట్లాడుతూనే ఉన్నాడు ఒక పక్క జనం పోతూనే ఉన్నాడు బయటికి అంటే అంత సప్ప అంత నెమ్మదిగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఎందుకు ఒకప్పుడు కేసీఆర్ ఎట్లా మాట్లాడుతుండే మాట్లాడితే కత్తిలు వదులుతుంటే కత్తులు కత్తులు వదులుతున్నాడేమో అనుకుంటుండే ఇప్పుడు మాట్లాడుతుంటే మాటలు కూడా వదులుతలేడు అనిపిస్తుంది సో దీనికోసం మళ్ళీ మీరు డబ్బులు వేస్ట్ చేసి సర్వే ఎందుకు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఎట్లాగో మీ నిఘలు దిగాలని మా మీద పెట్టిరు కదా మమ్మల్ని అడగండి మేము ఉన్నాం కదా మే హూనా మే బోల్తా వినండి ఓకే పాజిటివిటీ సభలతోటి రాలేదు రాలేదు పాయింట్ నెంబర్ వన్ బలాలు బలహీనత మీ బలాలు ఏమో నాకు తెలియదు ఏం బలమో నాకు తెలియదు కేసీఆర్ ఒక్కటే మీకు బలం మిగతా వాళ్ళంతా మీకు బల బలహీనత పార్టీకి ఓకే కేసీఆర్ని చూసి అన్ని నియోజకవర్గాల్లో ప్రతిసారి గెలిచినట్టే ఈసారి కూడా గెలుద్దాం అనుకుంటున్నారా అమ్మమ్మమ్మ ఎంత కష్టం అది ఈసారి కూడా కేసీఆర్ ముఖం చూసి ఒకటో దగ్గర రెండో దగ్గర ఓట్లు వేస్తారు కానీ అందరు వేయరు ఒక్కసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడోసారి కూడా కేసీఆర్ అనే సెంటిమెంట్ ఇట్ల వరకు ఒకటి అవుతుంది ప్రజలేమైనా పిచ్చోల్లా కాదు కదా మా హోప్ మా ఆశలన్నీ కేసీఆర్ పైనేనండి మరి ఇంకెందుకండి నామినేషన్లు కూడా కేసీఆర్నే ఏమనండి అన్ని రాష్ట్రాలు అన్ని నియోజకవర్గాల్లో అయిపోతుంది బలాలు బలహీనత మీ బలహీనత ఫస్ట్ బలహీనత నేను చెప్పన నిరుద్యోగులే మీ బలహీనత యువత యువత మేనిఫెస్టోలో మీరు పెట్టలేదు రెండో బలహీనత అంటే యువత ఓట్లు మీకు అవసరం లేదు అని మీ మేనిఫెస్టో క్లియర్ కట్గా చెప్పి పడేసింది బయట సో యువత అంతా డెబ్బై లక్షల మంది మీకు ఓట్లు లేరు యువత డెబ్బై లక్షల మంది ఉన్నారు కావాలంటే మీరు చూసుకోండి ఈసీ కూడా మొన్న ప్రకటించింది సో డెబ్బై లక్షల ఓట్లు మీకు రావు ఒకవేళ వచ్చినాది బీఆర్ఎస్ ఇంట్లో కార్యకర్తలు ఇంట్లో కొడుకులు ఉంటారు కదా వాళ్ళు ఎవరిని ఉంటే ఇస్తారేమో కానీ మిగతా ఎక్కడ కూడా ఓట్లు వేయరు డెబ్బై లక్షల మంది నెక్స్ట్ ధరని నెక్స్ట్ రైతు రుణమాఫీ కాలే సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అబ్బబ్బబ్బా చాలా ఉన్నాయి సార్ సో అది మీ బలహీనత అండ్ మీరు ప్రజలతో కనెక్షన్ లేకపోవడం మీకు ప్రజలతో మీరు తిరగకపోవడం ప్రజలని పట్టించుకోకపోవడం ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు బనాయించడం కబ్జాలు పెరిగిపోవడం సామాన్య ప్రజల మీద రాక్షసత్వం చూపించడం సో ఇవన్నీ మీ బలహీనత దీనికోసం మళ్ళీ తొక్కలో సర్వేలు మీకు ఎందుకు సార్ పైసలు వేస్ట్ అసలే పైసలు లేవు ఎలక్షన్కి మస్తు మస్తు పైసలు ఖర్చు అవుతూ ఉన్నాయి మీరేమో ఈ టైంలో మళ్ళీ సర్వేలు చేయిస్తూ ఉన్నారు అవసరం లేదు మమ్మల్ని అడగండి మేము క్లియర్గా చెప్తామని చెప్తున్నా అండ్ మైలేజ్ అయితే రాదు ఓకే కేసీఆర్కు కొత్త టెన్షన్ ఏందది ఎన్నికల బరిలో టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి పేరుతో పోటీలో కామన్ సింబల్గా గ్యాస్ సిలిండర్ గుర్తుంటా ఓహో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు టీఆర్ఎస్ పేరుతో షాక్ తగిలింది తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఓ కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది టీఆర్ఎస్ పేరు ఎన్నికల్లో తమను డ్యామేజ్ చేస్తుందా అనే భయం ఇప్పుడు ఆయనకు పట్టుకుంది ఇంకోటే పాలా ఇంకా గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ అనే అంటున్నారు బీఆర్ఎస్ అని అంటలేరు సార్ కేసీఆర్ సార్ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ అంటే ఏ పార్టీ అంటారు ముసలివాళ్ళు ఉంటారు కదా మీరు ఎవరైతే పెన్షన్ ఇచ్చి ఆదుకుంటారో ఆ ముసలవాళ్ళంతా వాళ్ళకి పేరు వాళ్ళకనీ వస్తలేదు సార్ అదే తెలంగాణ పార్టీ అంటారు ఏమంటారు అంటే అదే అదే అమ్మా తెలంగా మా తెలంగాణ సార్ ఉన్నాడు కదా తెలంగాణ సార్ తెలంగాణ సార్ అంతే కేసీఆర్ కూడా కదా తెలంగాణ సారు కేసీఆర్ తప్ప మిగతా ఏం తెలియదు వాళ్ళకి మరి ఇటువంటి పరిస్థితుల మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటే ఓట్లు చీలిపోతాయి అంటారా పొరపాట్ల బీఆర్ఎస్ అనుకోని టీఆర్ఎస్ కేసు ఎట్లా సార్ మరి గింట పరేషాన్ వచ్చింది మనకు అసలే దసరా వేళ చాలా టెన్షన్ వచ్చేసింది ఇప్పుడు ఓకే సో మీరు పోయి ఒక ముసలాబ్బాన్ అడగండి జెన్యున్గా అంటే మేము చేస్తాం కదా పబ్లిక్ టాక్స్ మన తెలంగాణ సార్కి గుద్దుతాం అని అంటున్నారు కొంతమంది తెలంగాణ సార్కి వెయ్యం ఈ సార్ అంటున్నారు కొంతమంది తెలంగాణ అంటే ఎవరు కేసీఆర్ వాళ్ళకి పార్టీ కూడా తెలియదు సార్ పాపం నోరు కూడా తిరగదు పార్టీని పలకడం కూడా అటువంటిది పోయి అందులో కారు గుర్తు ఎక్కడుంది మీరు ఇచ్చే కంటి వేలుగా అద్దాలు పెట్టుకొని మీరు కంటువేలుగా అద్దాలు ఇచ్చారు కదా ప్రేమతోటి ఇంత పెద్ద పెద్ద అద్దాలు సో అది పెట్టుకొని అందులో కారు గుర్తు ఎట్లా ఉందనేది ఇట్లా చూసుకుంటా ఓటు వేయాలంటే వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది సార్ కష్టం బీఆర్ఎస్కు ఈసీ జలక గుర్తుల తొలగింపు